శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకారం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఇప్పుడు మనం వ్యాపారంలో నష్టాలు పోయి రా లాభాలు రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చాలామంది కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఆర్థికమైన ఇబ్బంది మొత్తం దేశానికి కాదు ప్రపంచ దేశాలకు కూడా ఉంది ప్రపంచం మొత్తం కూడా ఆర్థికమైన సంక్షోభంలో ఉంది ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వ్యాపారాలు కుంటుపడిపోయాయి అన్నమాట మరి సరే డబ్బులు బాగా ఉన్న వాళ్ళు కూడా మాకు రావట్లేదు నష్టాలు వస్తున్నాయండి తెచ్చిన సరుకు అంతా అలానే ఉండిపోయిందంటే ఒక్కటే చేయాలి ఎప్పుడైనా ఓల్డ్ స్టాక్ ఉంది నష్టం వస్తుంది అనుకున్నప్పుడు మీరు పెట్టిన ధర మీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మీ అంటే మీ షోరూమ్ యొక్క ఖర్చు దీన్ని భాగాలుగా చేసి ఒక్కొక్క కస్టమర్ మీద ఎక్కువగా లాభం తీసుకోకుండా ఇవి మాత్రమే అమ్మేయండి మీకు నష్టం రాకుండా మీ ధనం మాత్రం మీకు వస్తుంది ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు మీరు ఇబ్బంది పడరు కొనేవాళ్ళు ఇబ్బంది పడరు పది రూపాయలు తక్కువ అంటే అందరూ కూడా వచ్చేస్తారు ఏదైనా సరుకులు అవ్వకోండి లేకపోతే బట్టలు అనండి లేకపోతే చెప్పులు అనండి లేకపోతే ఇంకా ఫర్నిచర్ అనుకోండి ఏదైనా కూడా మనకి ఇదే కాదు నష్టాలే కాదు ఓల్డ్ డెడ్ స్టాక్ పడితే కూడా తగ్గించి ఊరికే మీ షోరూమ్ ఖర్చులు మీ ట్రాన్స్పోర్టేషన్ మీరు పెట్టిన పెట్టుబడి మాత్రము దాని మీద పెట్టి తీసుకోండి ఎక్కువ లాభాలు పెట్టి తీసుకోకండి మొదటగా నేను చెప్పేది ఆ తర్వాత ఏం చేస్తే లాభాల్లోకి వస్తామనేది కూడా నేను చెప్తాను అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అధికమైన అంటే డబల్ కాదు త్రిబుల్ లాభాలు వేసేసి అమ్మేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి దాన్ని నష్టాలని అనరండి అనకూడదు నష్టమని అధిక లాభాలని సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో లాభాలు రెట్టింపు రెట్టింపు వేసి తీసుకోవటం అనేది చాలా తప్పు అది ధర్మమైన వ్యాపారం కాదు వచ్చే ఆదాయం కూడా ధర్మమైంది కాదు వ్యాపారంలో కొన్ని నియమాలు పాటించి చేయవలసినవి చేస్తే ఖచ్చితంగా లాభాలే వస్తాయి మనకి ఇంకొకటి వ్యాపారం చేసే చోట దుకాణాలు అనుకోండి ఏవైనా కానీ పరిశుభ్రంగా అందంగా దేవతారాధన జరుగుతూ ఏ దుకాణంలో ఉంటుందో ఆ దుకాణం ఖచ్చితంగా జరుగుతుంది లాభాలే ఉంటాయి అన్నమాట మరి ఎటువంటి చిత్రాలు ఈ దుకాణంలో పెట్టుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ప్రతి దుకాణంలోనూ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు ఆ తర్వాత సరస్వతీదేవి కూడా ఉండాలండి వాక్కు ఉంటేనే వ్యాపారం జరుగుతుంది సరస్వతీదేవి ఉండి మీ ఇంటి దేవత కుల దేవతను పెట్టుకోండి అంతే చాలా చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెడతారు అవసరం లేదు దేవతా చిత్రపటాలు మాత్రమే పెట్టాలి అలాగే మనకి ఇవి పచ్చని లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి అంటే అవి రంగు కూడా ఒక రంగులు ఉంటాయి ఎల్లో కలర్ రంగులు అవి ఒక ఎనిమిది గవ్వల్ని తీసుకొని ఒక శుక్రవారం రోజున మీరు ఇంట్లోనే ఒక చిన్న పళ్ళెంలో పెట్టి లక్ష్మీ అష్టోత్తరం ద్వారా పూజ చేసి మరుసటి రోజు వాటిని ఒక ఎర్రని గుడ్డలో కట్టి మీ దుకాణంలో మీరు క్యాష్ పెట్టే చోట పెట్టండి అలాగే గురువింజలు తెలుసు కదా గురువిందలు గురువింద గింజలు అంటారు వీటిని పసుపు రంగు గురువింద గింజలు దొరుకుతాయి మనకి వాటిని పసుపు రంగు గురువింద గింజల్ని కూడా ఒక ఎనిమిది తీసుకోండి ఒక పసుపు వర్ణపు వస్త్రంలో వాటిని ముడి కట్టి అంటే ముడుపులాగా కట్టండి మీరు క్యాష్ పెట్టే చోట పెట్టండి మీకు ఇక తిరిగనేదే ఉండదు అంటే మనం దుకాణంలో ఆకర్షణీయత కోసం ఇవి చేస్తూ ఉన్నాం అంటే దుకాణంలోకి అందరూ రావాలి కొనాలి ఆకర్షితులు అవ్వాలి అనమాట అప్పుడు లాభాలు అనేవి చాలా వస్తాయి ఇంకా ఇప్పుడు చాలా వరకు గ్లాస్ని నీళ్ళల్లో నిమ్మకాయ వేసో లేకపోతే ఒక చిన్న గులాబీ పువ్వు పెట్టు పెడుతున్నారు ఇంకా దానికి మించింది లేదు అయితే దుకాణం తెరిచే కంటే ముందు దుకాణం ముందు శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి అందంగా ముగ్గులు వేయాలి అలాగే దుకాణానికి వచ్చే వాళ్ళు చెప్పులు బయటే వదిలేసేలాగా చూసుకోండి దుకాణంలోకి చెప్పులు వేసుకొని రావద్దని చెప్పండి అక్కడ ఒక మనిషి ఉంటే అలా చేయండి అలాగే దుకాణానికి వచ్చిన వాళ్ళకి ప్రశాంతంగా కోప్పడకుండా ఓర్పుతో సహనంతో మీ దుకాణంలో ఉన్న వస్తువుల్ని చూపించాలి అమ్మాలి మోసం అనేది చేయకూడదు అధిక లాభాల కోసం పోకూడదు మనం పెట్టున్న పెట్టుబడికి మనకి దానికి తగినంత ఎంతో కొంత వేసుకొని లాభాన్ని తీసుకోవటం వల్ల నష్టాల్లో నుంచి లాభాల్లోకే వస్తారు దీనికి వాక్చాతుర్యం కూడా చాలా అవసరం అందుకే సరస్వతీదేవిని కూడా పెట్టండి వాక్కునిస్తుంది అమ్మవారు అని చెప్పి అన్నమాట అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు దుకాణంలో చేయండి ఏ దుకాణమైనా కూడా అప్పుడు లాభాలే వస్తాయి మనకి ఎటువంటి నష్టాలు కూడా రావన్నమాట ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడి లాభాల్లోకి వ్యాపారాలు రావాలి అంటే న్యాయంగా ధర్మపరమైన వ్యాపారాలు చేస్తూ ఈ చిన్న రెమెడీని చేసి చూడండి గురువింద గింజలు అలాగే లక్ష్మీ గవ్వలని మీరు క్యాష్ పెట్టే చోట పెట్టండి ఉదయం దుకాణంలోకి రాగానే దుకాణాన్ని మొత్తం శుభ్రం చేసి ఆ దేవుడి దగ్గర దీపారాధనలు పెట్టి ధూపం వేయండి అలాగే అక్కడ గ్లాసుతో నీళ్లు పెట్టి నిమ్మకాయని ప్రతీరోజు మార్చండి మనకు నర దిష్టి వల్ల కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతాం ఆ నిమ్మకాయ నీళ్లు ఆ దిష్టిని ఆపుతాయి అన్నమాట అలాగే దుకాణానికి ముందు రాక్షసులు లాంటి బొమ్మలు పెట్టకండి నష్టాల్లో కూరుకొని పోతారు ఆ రాక్షసులు లాంటి బొమ్మలు పెట్టడం వల్ల అందరు ఏమనుకుంటారంటే దిష్టి తగలదని పెడతారు కానీ దిష్టి కాదండి అది నష్టాల్లోకి తోసేస్తుంది అందరినీ కూడా కాబట్టి ఏదైనా లాభాలు నష్టాలు అనేవి కొంచెం ఆలోచించుకొని ఏ వ్యాపారం అయితే ఏ ప్రదేశంలో అయితే మనకి బాగా జరుగుతుందో నిర్ణయించుకొని ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టండి మొదలుపెట్టిన వ్యాపారంలో అధిక లాభాలు చూసుకోకుండా కొంత మాత్రమే చూసుకొని నాణ్యతనివ్వండి ఇవ్వండి అలాగే మృదు స్వభావంగా చిరునవ్వుతో వచ్చిన కస్టమర్లని ఆహ్వానించండి అలాగే మీ వాక్కుతో వాళ్ళని ఆకర్షింప చేసుకోండి అలాగే ఈ విధంగా చేస్తూ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధనలు చేస్తే ప్రతి ఒక వ్యాపారము కూడా లాభాల్లో ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్త